वेलकम टू अवर चैनल रम्य मित्तलगामाई। सो ई रोज ओक मंची वीडियो तो मी मुंदुकु वच्चेसानु फ्रेंड्स। वीडियो एंटिदंटे ना स्किन केयर गुरिंची मी तो शेयर चेसुकुंटानु। सो ई स्किन केयर अनेदी आल स्किन टाइप्स की सेट अवुतुंदी। सो एवरैना ट्राई चेयालनुकुंटे ट्राई चेयंडी। सो फस्ट एंटिदंटे नेनु स्किन केयर गुरिंची मोत्तम डीटेल गा मीकु एक्सप्लेन चेस्तानु। सो दीनि बट्टी एंटिदंटे मीकु बागा अर्थमवुतुंदी। सो वीडियोलोकि वेल्ले मुंदु स्किन केयर गुरिंची कोन्नि डीटेल्स मीकु चेप्तानु। ఆల్రెడీ నేను సిటిఎం గురించి మీకు ఆల్రెడీ వీడియో చేశాను, ఎవరైనా చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి ఫ్రెండ్స్. సో సిటిఎం అంటే క్లెన్సింగ్ టోనింగ్ మాయిశ్చరైజర్. సో ఇది మనం డైలీ ఫాలో అయ్యే స్టెప్పే. దాంట్లో మనం యాడ్ చేస్తుంది ఏంటిదంటే ఫేస్ స్క్రబ్ ఒకటి, ఫేస్ మాస్క్ ఒకటి. సో ఇవి ఏంటిదంటే మనం వీక్లీ 2 టైమ్స్ చేసుకుంటే మన స్కిన్ అనేది హెల్దీగా ఉంటుంది. స్క్రబ్ అంటే ఏంటిదంటే మన నోజ్ దగ్గర, చిన్ దగ్గర, ఫోర్ హెడ్ దగ్గర మొత్తం వైట్ హెడ్స్ ఉంటాయి కొంతమందికి, కొంతమందికి బ్లాక్ హెడ్స్ ఉంటాయి. సో అలాంటివి రిమూవ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఫేస్ మాస్క్ వచ్చి ఏంటిదంటే మన స్కిన్ని టైటనింగ్ చేస్తుంది, మన స్కిన్లో ఉన్న డల్నెస్ని తీసేస్తుంది, మన స్కిన్ని ఇంప్రూవ్ చేయడానికి ఫేస్ ప్యాక్స్ అనేటివి యూజ్ అవుతాయి. సో మనకు నచ్చింది, మనకి ఏది సెట్ అయితే అది ఫేస్ ప్యాక్స్, ఫేస్ స్క్రబ్స్ వీక్లీ 2 టైమ్స్ ఫాలో అవుతే మన స్కిన్ అనేది హెల్దీగా గ్లోయీగా ఉంటుంది. సో ఇప్పుడు నా ఫేస్ చూసారా ఫ్రెండ్స్, మొత్తం డల్గా ఉంది. ఇప్పుడు నేను స్కిన్ కేర్ ఫాలో అయినాక నా ఫేస్ అనేది ఎలా ఉంటుందో మీరే చూడండి. సో స్కిన్ కేర్ ఫాలో అవడం వల్ల మన స్కిన్ అనేది చాలా అంటే చాలా హెల్దీగా ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పే స్టెప్స్ అనేవి ఆల్ స్కిన్ టైప్స్కి సెట్ అవుతాయి. ఎవరైనా చూడాలి అనుకుంటే చూడండి. మనం వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. సో మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ మీరు కనుక చూడాలనుకుంటే ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్ ఆప్షన్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దాని పక్కనే బెల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. దీనివల్ల నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా అవి మీ దాకా చేరుకుంటాయి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్, షేర్, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఫేస్ వాష్ చేసుకుని వస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఫేస్ వాష్. సో నివ్యా ఫేస్ వాష్తో నేను ఫేస్ వాష్ చేసుకుని వస్తాను. సో నేను ఫేస్ వాష్ అనేది చేసుకుని వచ్చేసాను. సో మొత్తం ప్యాడ్రే చేసుకోవాలి, మనం ప్యాడ్రే చేసుకోవాలి. సెకండ్ స్టెప్ వచ్చేసి స్క్రబ్ ఫ్రెండ్స్, స్క్రబ్. సో సెకండ్ స్టెప్ వచ్చేసి స్క్రబ్. నేను ఆర్ఫ్ గుడ్నెస్ నుంచి రోజ్ ఫేస్ స్క్రబ్ యూజ్ చేస్తున్నాను ఇప్పుడు. సో ఫస్ట్ మనం ఫేస్ని మళ్ళీ కొంచెం వాటర్తోని వెట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వెట్ చేసుకుంటా ఫేస్ని మొత్తం వెట్ చేసుకున్నాను నేను. సో ఇప్పుడు మనం స్క్రబ్ తీసుకుందాం. సో ఇదిగోండి ఫ్రెండ్స్ స్క్రబ్. స్క్రబ్లో మనకి చిన్న చిన్న పార్టికల్స్ వస్తాయి. సో ఫేస్ మొత్తం అప్లై చేసుకుందాం. సో మనం ఇట్లా ఫింగర్ టిప్స్ ఉంటాయి కదా, దీంతోనే మన నోస్ దగ్గర ఎక్కడెక్కడైతే మీకు వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఉంటాయో ఇలాగ స్మూత్గా మనము ఫింగర్స్తోని మసాజ్ చేసుకోవాలి. గట్టిగా రఫ్ చేస్తే మనకి పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే దీంట్లో చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయని చెప్పాను కదా. సో వాటి వల్లనే మనకి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అనేటివి రిమూవ్ అవుతాయి ఫ్రెండ్స్. సో ఇక మొత్తం మన ఫేస్ అనేది ఇలాగే స్మూత్గా మసాజ్ చేసుకోవాలి మెల్లగా. ఇలాగా మనం 2-3 మినిట్స్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. సో 3 మినిట్స్ అయిపోయింది, నేను ఇప్పుడు మళ్ళీ వాష్ చేసుకుని వచ్చేస్తాను. సో నేను ఫేస్ అనేది క్లీన్ చేసుకుని వచ్చేసాను. సో మనకి ఎక్కడైనా వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఉంటే అవి రిమూవ్ అయిపోతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి నేను రోజ్ ఆల్ఫ్ గుడ్నెస్ నుంచి రోజ్ ఫేస్ మాస్క్ అనేది అప్లై చేసుకుంటాను ఫేస్ మొత్తం. అనేది మనము ఫేస్కి మొత్తం ఈవెన్గా అప్లై చేసుకోవాలి. సో ఫేస్ మాస్క్ అప్లై చేసుకున్నాను, భయపడకండి.
సో ఇది మనకి ఒక 15 మినిట్స్ ఇట్లా ఉంచితే డ్రై అయిపోతుంది. దాని తర్వాత మనం ఫేస్ అనేది వాష్ చేసేసుకోవచ్చు. సో ఇదేంటిదంటే ఫేస్ మాస్క్ మంచి రోజు వాస రోజు మళ్ళీ స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది, చాలా స్మూత్ ఉంది. మనం ఫేస్ వాష్ చేసుకుని వచ్చిన తర్వాత మన స్కిన్ అనేది చాలా రిఫ్రెష్గా అలాగే గ్లోగా ఉంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. సో నేను ఇప్పుడిప్పుడు వాడుతున్న కొత్త కొత్త ప్రొడక్ట్స్ అని నేను కూడా ఈ మధ్యలోనే ట్రై చేసుకుంటున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే నా స్కిన్ అనేది చాలా అంటే చాలా డ్యామేజ్ అయిపోయింది నా డెలివరీ తర్వాత. సో నేను చాలా మటుకి అన్నీ సెర్చ్ చేసుకుని ఏవే వాడితే బాగుంటాయి అని తెలుసుకుని సో అవన్నీ కొత్త కొత్త ప్రొడక్ట్స్ నేను తెచ్చుకుని అవన్నీ నేను ట్రై చేస్తూ వస్తున్నాను. సో దాంట్లో బెటర్ రిజల్ట్ వచ్చింది అని మీతో షేర్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఎవరైనా ఇట్లా స్కిన్ ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉంటే వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడుతుందని ఇలాగా వీడియోస్ అనేది పెడుతున్నాను. సో ఒకవేళ ఎవరైనా ట్రై చేయాలో కొత్తగా స్కిన్ కేర్ ఫాలో అవుదాం అనుకున్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయి. నేను చెప్పిన ప్రొడక్ట్స్ అనేటి ఆల్మోస్ట్ అందరికీ అన్ని స్కిన్ టైప్స్ వరకు బాగా సెట్ అవుతాయి. సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా మనం వీక్లీ స్కిన్ కేర్ వీక్లీ డైలీ మనం సీటీఎం ప్రాసెస్ ఫాలో అయ్యి ఇలా వీక్లీ 2 టైమ్స్ ఫేస్ మాస్క్ ఒకటి స్క్రబ్ ఒకటి మనం ట్రై చేస్తే మన స్కిన్ అనేది కొంతలో కొంత అయినా మనం డ్యామేజ్ కాకుండా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో 15 మినిట్స్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఫేస్ వాష్ చేసుకుని వచ్చి ఫేస్ అనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది. సో ఇలా మనం వీక్లీ 2 టైమ్స్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది, మన స్కిన్ని కొంతలో కొంత అయినా డ్యామేజ్ కాకుండా చూసుకోవచ్చు. సో సోప్తో అసలు వాష్ చేసుకోవద్దు, ఫేస్ ప్యాక్స్ అప్లై చేసినాక నార్మల్ వాటర్తో అప్లై చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు నేను నార్మల్ వాటర్తో అప్లై చేసుకున్నా అదే వాష్ చేసేసుకున్నా కదా, ఇప్పుడు మనం ఏదైనా మాయిశ్చరైజర్ పెట్టుకుని పడుకుంటే సరిపోతుంది. సో స్కిన్ కేర్ అనేది ఫేస్ ప్యాక్స్ కానీ ఫేస్ స్క్రబ్స్ కానీ ఏవైనా మనం ఫేస్ ప్యాక్స్ యూజ్ చేయాలి అనుకుంటే అది నైట్ టైంలో చేసుకుంటే చాలా బెటర్ రిజల్ట్ వస్తుంది, ఎందుకంటే మనం పడుకుంటాం కాబట్టి మన స్కిన్ అనేది చాలా రిలాక్స్ అవుతుంది. సో మనం ఫేస్కి ఏది అప్లై చేసుకున్నా అది బాగా అబ్జర్వ్ చేసుకుని స్కిన్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ షేర్ కామెంట్ పెట్టండి. మంచి వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్ బాయ్.